ఐకేపీ కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని వెంటనే వరి సాగుపై ఆంక్షలు నిలిపివేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు దీక్ష చేపట్టారు బీజేపీ నాయకులు. పోయిన యాసంగికి తీసుకున్నటువంటి వడ్లని ఐకేపీ సెంటర్లకేంచి రైస్ మిల్లల్లో తరలించారు. రైస్ మిల్లకేంచి 3 నెలల లోపట ఎఫ్సిఐ గోదాములకు వెళ్లిపోవాలి. इयाल्टी वर की 80% वोट्लु पंपिछन रईस मिल्लालोने इंका वोट्लुनाई आ वोट्लने अट्ले पेट्टेशी बियं बट्टकुंडा एफसीआई की पंपियकुंडा 3 नेलल लोपट एफसीआई की पंपियाले आ 3 नेलल लो पंपिछन वाटिकी मित्तितोनी सहा कलिपी एफसीआई इकड़ा गवर्नमेंट चेल्लिस्तदी. कानी 7 नेलल नुंची वोट्लनु पंपिंचकुंडा एवैते मार्केट्लो रेषन बिह्य दुर्को आ रेषन बिह्या कटी मल्ल रीसैक्लि वाटी पंपदाजे तात्सार कलबल्ली मटलू एंकं वील गोदाम एफसीए रईस एफसीए गोदाम पंपये एफसीए गोदाम पात पंपये इपड़ रईस मिलता रईस मिलल्लो जाग लेने परस्थित काबट्टे इवन्नी काकम्म कबुर्लु దేశంలో ఉన్నటువంటి 94% తెలంగాణ 6% వరి పండిస్తే 94% ఇతర రాష్ట్రాల్లో వరి పండుతా ఉంటే ఆ రాష్ట్రాల్లో లేనటువంటి ఆంక్షలు ఇవాల ఎఫ్సిఐ దేశమంతా కూడా వరి సేకరిస్తే ఒకే నిబంధనల ప్రకారం సేకరిస్తా ఉంది. మరి పశ్చిమ బెంగాల్ లోపల ఉత్తర ప్రదేశ్ లోపల మన పక్కనే ఉన్నటువంటి బీజేపీ ఏతర రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లోపల కూడా వరి ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా రైతులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన పంటలను సాగు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముందు రైతు దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దీక్ష కూర్చున్న కారణం ఏంటంటే ఐకేపీ సెంటర్లు ఎక్కడైతే స్టార్ట్ చేయలేదో అక్కడ తొందరగా స్టార్ట్ కావాలా. ఒకవేళ స్టార్ట్ అయిన వాటిలో వెంటనే వడ్లు కొనుగోలు అవుతాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇయల కొత్తేం కాదు. ఇయల ఏ పంట ఆ భూమికి అనుకూలంగా ఆ నీళ్ళకి అనుకూలంగా ఎవరైతే మక్కజొన్న వేసుకుంటాడు పత్తి చేను వేసుకుంటాడు వరి వేసుకుంటాడు ఆయన ఇష్టం. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన ఏదైతే రైతులు వరి వేయొద్దని చెప్పడంతో ఈరోజు మేము ఇక్కడ జాలుపు ఏదైతే జాలు వచ్చిన ఎకరాలల భూములల్ల ఆ రైతులు ఏం పండిస్తారు దీనికి ఈ ప్రభుత్వం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము.